అపోలో మేనేజింగ్ డైరెక్టర్ లో ఒకరిగా కొనసాగుతున్న ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు కలిసి సినిమా ఈవెంట్ అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కేవలం ఫ్యామిలీ విషయాలే కాకుండా ప్రజలకు అవసరమైన అంశాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం నెట్టింటా షేర్ చేస్తుంటారు ఇదిలా ఉంటే త్వరలోనే చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే దాదాపు పెళ్లైన సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లికాడంతో వాసుడి కోసం మెగా ఫ్యామిలీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీరి వివాహం జరిగి ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది తాజాగా షేర్ చేసిన వీడియోలో స్టీమ్ సెల్ బ్యాంకింగ్ అంటే పుట్టబోయే బిడ్డకు సంబంధించిన ఫోర్త్ బ్లడ్ ను దాచుకుంటుంది స్టీమ్ సెల్ బ్యాంకింగ్ లో పుట్టిన బిడ్డకు సంబంధించిన బొడ్డు తాడును దాచుకోవడం వల్ల పెద్దయ్యాక వారికి ఏదైనా అనారోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారని తెలిసింది ఇక ఇదే విషయాన్ని గతంలో మహేష్ బాబు సతీమణి నమ్రత సైతం ప్రసాదించారు తమ పిల్లలిద్దరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు